జాతీయ రాష్ట్ర స్థాయి అంశాలు అన్నింటి మీద కూడా కులంకషంగా చర్చించాల్సిన వేదిక కాబట్టి పార్టీ యొక్క రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ కాబట్టి ప్లీనరీ అంటే మరి ఈ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీలో ఏ రకాల అంశాలను తీర్మానాలు ప్రతిపాదించాలి వాటిని మరి ఎవరెవరు ప్రతిపాదించాలి ఎవరెవరు బలపర్చాలి ఏ రకమైన చర్చ ఏ తీర్మానానికి ఎంత సమయం ఇవ్వాలి ఇవన్నీ కూడా ఒక తీర్మానాల కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం దాని గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు గౌరవనీయులు సిరికొండ మధుసూనాచారి గారు మరొక సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు పరియాద కృష్ణమూర్తి గారు మరొక పార్టీ వ్యవస్థాపక సభ్యులు గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురు నేతృత్వంలో రెజల్యూషన్స్ సంబంధించి తీర్మానాలకు సంబంధించిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం వారు కూడా మరి ఇప్పటి నుంచే తమ తమ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు పార్టీ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చే గౌరవ మీడియా ప్రతినిధులకు సంబంధించి కూడా ఏర్పాట్లు మిమ్మల్ని అందరిని కూడా మంచిగా అరుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి లేకపోతే మీరు మమ్మల్ని చూపెట్టరు కాబట్టి మరి మీకు సంబంధించి కూడా ఒక మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం అందులో గౌరవనీయులు ప్రభుత్వ విప్లు ఇద్దరు శాసనసభలో గౌరవనీయులు గువ్వల బాలరాజు గారు గౌరవనీయులు బాల్కా సుమన్ గారు అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు కరణే ప్రభాకర్ గారు ఈ నలుగురు నేతృత్వంలో ఒక మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం వారు మీడియాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మీకే అసౌకర్యం లేకుండా మీకు ఇబ్బంది లేకుండా మాకు కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ రకంగా ఒక 7 కమిటీలు మొత్తం కలిపి ఏర్పాటు చేసుకున్నాం దీంతో పాటు హైదరాబాద్ నగరంలో మరి ఆతిథ్యం ఇస్తా ఉన్నాం కాబట్టి హైదరాబాద్ నగరం యొక్క శాసనసభ్యులు హైదరాబాద్ అంటే జీహెచ్ఎంసీ పక్కనే ఉండే రంగారెడ్డి హైదరాబాద్ అంటే కేవలం జీహెచ్ఎంసీ అన్నట్టు లేదు ఇటు మేడ్చల్ జిల్లా దాదాపు హైదరాబాద్లో కలిసిపోయినట్టే ఉంది ఇటు రంగారెడ్డి జిల్లా మొత్తం హైదరాబాద్లో కలిసినట్టే ఉన్నది కొద్దిగా వికారాబాద్ జిల్లా కూడా కొంత భాగం హైదరాబాద్లో కలిసినట్టే ఉంది కాబట్టి ఎవరైతే ఈ గౌరవ శాసనసభ్యులు ఈ పరిధిలో ఉన్నారో ఈ 3 జిల్లాల్లో గౌరవ మంత్రివర్యులందరూ గౌరవ శాసనసభ్యులందరూ కూడా నగర అలంకరణ నగరంలో మరి అలంకరణ అదేవిధంగా వచ్చే ప్రతినిధులకు స్వాగత తోరణాలు ఏర్పాట్లు ఇవన్నీ వారు కూడా చేస్తారు అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో గౌరవ మంత్రివర్యుల నేతృత్వంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరుగుతాయి రాబోయే 4-5 రోజుల్లో నగరంలోని అన్ని డివిజన్లలో కూడా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో చుట్టుపక్కల ఉండే అన్ని నియోజకవర్గాల్లోని మరి వివిధ మున్సిపాలిటీల్లో కానీ వివిధ మండలాల్లో కానీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి వచ్చే ప్రతినిధులకి మరి ఏ రకంగా స్వాగతం పలకాలి ఏ రకమైన ఏర్పాట్లు చేసుకోవాలి వాటి మీద కూడా గౌరవ మంత్రివర్యుల నేతృత్వంలో గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయి మీరు కూడా దయచేసి ఎక్కడ వారు అక్కడ పాల్గొనాలని చెప్పి మా పార్టీ నాయకత్వం మొత్తానికి కూడా జిల్లా అధ్యక్షుల వారి నేతృత్వంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కడ వారు అక్కడ పాల్గొనాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.